రఘు రామకృష్ణ రాజు గారు మాట్లాడాలండి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా పెద్దగా మాట్లాడవలసిన అవసరమే లేదు. దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. వినాయక్ గారు, ట్రైలర్లో మొత్తం మీ కామెడియన్స్ని ఇంకా అదర్ సపోర్టింగ్ విలన్స్ని అందరినీ కూడా మాకు 9వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఇలా చేశారు. వినాయక్ గారు అందరికీ తెలుసు ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్, ఎందుకంటే ఆయన సినిమాల్లో 90% సూపర్ హిట్లు అయినాయి. మా కళ్యాణ్ కూడా చాలా ఇంటెలిజెంట్, ఎందుకంటే ఆయన 60 సినిమాలు తీసి ఎక్కువ సినిమాలు యావరేజ్ అయినా కూడా పెద్ద సూపర్ హిట్లు ఈ మధ్యనే సూపర్ హిట్లు కొరత మొదలుపెట్టాడు ఆయన. బట్ యావరేజ్ అయినా కూడా ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాడు మా కళ్యాణ్ అంటే ఆయన ఈజ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్. ఈ ఇద్దరు ఇంటెలిజెంట్ టీమ్ని సాయి ధరమ్ తేజ్ వాళ్ళిద్దరిని ఒప్పించగలిగి ఇందులో నటించాడంటే ఈజ్ ఆల్సో ఇంటెలిజెంట్. కానీ ఈ అందరికన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు మన గోదావరి జిల్లా వాళ్ళు, దే ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్. మీ ఇంటెలిజెంట్ టీం అంతా కూడా ఈ ఇంటెలిజెంట్ సినిమా టీంకి మనస్ఫూర్తిగా అన్ని ఏరియాల్లో కన్నా మన ఏరియాలో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తీసుకొచ్చి మళ్ళా ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టు 100 రోజుల ఫంక్షన్, అంటే ఇవాళ రోజుల్లో ఏ సినిమా అయినా కూడా 4 వారాలు ఆడితే 100 రోజులే. సో అంచేత అన్ని రికార్డులు బ్రేక్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ అన్ని సినిమాల్లో రికార్డ్ బ్రేక్ ఫంక్షన్ ఈ రాజమండ్రిలో మీ అందరి నాయకుడు మురళీమోహన్ గారి సమక్షంలో ఇక్కడే ఇదే మైదానంలో జరగాలని కోరుకుంటూ అందరూ వినాయక్ గారి మానవతావాదం గురించి చెప్తున్నారు. నాకు ఇప్పటివరకు ఆయన ఒక గొప్ప డైరెక్టర్గానే తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆయన మానవతావాదం గురించి కూడా మాట్లాడుతున్నారు. వినాయక్ గారు, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు మంచి సినిమాలతో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం ఇంకా బాగా కలగజేయాలని కోరుకుంటూ, మా కళ్యాణ్కి ఇంకా జనవరిలో హిట్తో స్టార్ట్ చేశాడు, ఇంకా హిట్ కంటిన్యూ అవ్వాలని, చిరంజీవి గారికి నాగబాబు గారికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అందరికీ ఎంతో ఇష్టమైన ముద్దుల బ్యానరుడు సాయి ధరమ్ తేజ్. చిరంజీవి గారితో నేను చాలాసార్లు కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా మా తేజు అని చెప్పి తిను గురించే చాలా ఎక్కువ మాట్లాడతారు. సో ఆయన మేనమామ గారి పోలికలు డిట్టో దిగిపోయాడు. ఈ సినిమా వాళ్ళ మేనమామలు ఇద్దరు సినిమా స్థాయిలో ఆడి మామను మించిన అల్లుడు అని పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ సాయి, థ్యాంక్ యూ.